విద్యార్థులు, మీకు తెలుసా తడిసున్నం అంటే స్లాక్డ్ లైన్. దీనిని గోడలకు వెళ్ళవేయటానికి ఉపయోగిస్తారు. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ను గోడలకు వెళ్ళవేసిన తర్వాత ఒక పలుచటి పొర ఏర్పడుతుంది. ఇది గాలిలోని కార్బన్ డైఆక్సైడ్తో నెమ్మదిగా చర్య జరిపి తెల్లటి కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి పొరను ఏర్పాటు చేస్తుంది. ఈ కాల్షియం కార్బోనేట్ని చలువరాయి అని కూడా అంటారు. కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే పదార్థాన్ని ఏర్పరుస్తుందని మనకు తెలుసు. ఈ తడిసున్నమును మాసిపోయిన గోడలను తెల్లగా చేయుటకు ఉపయోగిస్తాము. చూడండి, ఈ మరకలు ఉన్న గోడను బ్రష్ను తడిసున్నములో ముంచి గోడకు వేయటాన్ని మీరు గమనించవచ్చు. గోడపై మరకలు ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా బ్రష్తో వైట్ వాష్ చేయాలి. ఒక గంట తర్వాత గోడను పరిశీలించినట్లయితే గోడకు వేసిన సున్నము గాలిలోని కార్బన్ డైఆక్సైడ్తో నెమ్మదిగా చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ అనే అతి పొలుచని తెల్లని పొర ఏర్పడడాన్ని మనము గమనించవచ్చు. ఒకరోజు గడిచిన తర్వాత గోడను పరిశీలించినట్లయితే అది పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపి తెల్లని కాల్షియం కార్బోనేట్ పొర ఏర్పడడాన్ని చూడవచ్చు.